నాలుగేళ్లుగా కావలి రాజకీయాల్లో కామ్గా ఉన్న బీజేపీ నాయకులు అధికార పార్టీ వైసీపీపై దృష్టి సారించింది. నేరుగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి లక్ష్యంగా స్థానికుడైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటన సందర్భంగా మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటు భరత్ కుమార్ ఎమ్మెల్యేపై ఆరోపణలు కొనసాగుతున్నాయి. కావలిలో ముఖ్యమంత్రి కాన్వాయ్ను భరత్ కుమార్ ఆయన బృందం అడ్డుకోబోవడం పోలీసులు ప్రతిఘటించడం తెలిసిన విషయమే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి జిల్లా బీజేపీ పెద్దలు మొత్తం ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. దీంతో తోకతొక్కిన పాముల ప్రతాప్ కుమార్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్పై మాటలు దాడి చేశారు. భరత్ కుమార్ కూడా ఎమ్మెల్యే పెద్ద అవినీతిపరుడని, నియోజకవర్గంలో అడ్డంగా దోచుకుంటున్నాడని ఏకంగా రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయించారు. దీంతో ఎమ్మెల్యే మరోమారు భరత్ కుమార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై చేస్తున్న ఆరోపణలు బుద్ధున్నవాడు ఎవడూ చేయడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుసో తెలియకో ఒక పనికిమాలిన వాణ్ణి బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా చేశారంటూ భరత్ కుమార్పై మండిపడ్డాడు. దీనెవ్వా తగ్గేదేలా అన్నట్లు సాగుతున్న ఈ మాటల యుద్ధం ఎంత దూరం పోతుందో వేచి చూద్దాం. ఎంత మాత్రం కరెక్ట్ వాళ్ళకి అంటే బీజేపీకి తెలుసో తెలియక ఒక పని మనని పెట్టుకున్నారు అధ్యక్షుడు జగా అధ్యక్షుడు గారు కావలు వాడు వివేక్షేట్ చేస్తూ ఉంటారు ఆ భరత్ వివేక్షేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఒక గంట కొని ఉన్నాడు ఏది గంట కొట్టు అంత పెట్టుకొని ఉన్నాడు ఆ విషయం తిక్కదండి ఎక్కడ తొంభై గవర్నమెంట్ రామాయపట్నం కాడే ఆల్మోస్ట్ 25 రక్షిస్తూ ఉంది ఇది ఆడ భూములు వ్యాల్యూ 3 టైమ్ ఇస్తారు కామన్ సెన్స్ ఉండగా ఒక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ ఉండగా కామన్ సెన్స్ ఉంటే గౌరవం అనేది ఉండదు అతని ఇక్కడ మాట్లాడితే లేకుంటే ఇట్టాగ ఉంటాయి వాట్స్ మా ఇక్కడ జగ అధ్యక్షుడు కొద్ది కామన్ సెన్స్ పెట్టుకొని మాట్లాడగా మాట్లాడితే ఆ వ్యాన్ కూడా ఎవరే కాదు సొంతం ఒక తాతకి ఇచ్చింది ఒక తాత ఒక వంశ భాగంగా వస్తే వాళ్ళకి 50 ఇచ్చింది ఈ రోజు ఏమో ఇంకా ఉంది కానీ 50 ఆయన ఇంతటి అడుగున్నాను 1 కోటి రూపాయలు పని చేస్తున్నాను కానీ ఆయన ఏమని చెప్పు 50 కోటి రూపాయలు 70 లక్షలు 1 కోటి రూపాయలు ఇస్తాం నేను ఏమని చెప్పండి ఉద్యోగంగా మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి టూర్లో నేను ఆయన కలవాలనుకున్నాను నేను కలవలేదు ఎందుకు భయపడతాను ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒకటే ప్రశ్న మీరు అవినీతి పనుల కోసం దోపిడీదారుల కోసం దొంగల కోసం మీరు వచ్చి చేయడం అనేది ఎంతవరకు సమని ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున సూటిగా ప్రశ్న మీరు చేయాల్సింది ఏదైతే సుకుమార్ రెడ్డి గారు మీరు సస్పెండ్ చేయాల్సింది మీరు నిజాయితీ ఉంటే సస్పెండ్ చేయాల్సింది ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసి ఉంటే ప్రజలందరూ కూడా హర్షించేవాడు ఎందుకంటే వాస్తవం అయ్యింది ఎన్ని అదేవిధంగా కొండపరాయుడు గారు కావచ్చు పార్వతమ్మ గారు కావచ్చు అక్కడి నుంచి ఉంటే రేణుగోపాల్ రెడ్డి కావచ్చు ఈవెన్ వేదా మస్తానరావు గారు ఎవరు కూడా ఈ కాలంలో పనిచేయాలనే తపంతో అభివృద్ధి చేయాలనే తపంతో పనిచేశారు తప్ప ఈ కాలం దోచుకోవాలా దాచుకోవాలని ఎప్పుడు ఎమ్మెల్యే మంచి మనం చాలా గర్వకారణం ఎందుకంటే అలాంటి నాయకులు మన ఈ యొక్క కావలి నియోజకవర్గంలో రావడం అనేది చాలా ఆనందకరం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మన గౌరవ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో అందరికీ అంతటి వాడిని ఏ మాట్లాడినటువంటి వ్యక్తిని మనం గెలిపించామనేది ఆనందపడ్డారు Nellore.